కొత్తగా పదవచన మన నా కొత్త నాయకులు కొత్త మంత్రులు కలవుందంటే కోతి కొబ్బరికాయ దొరికినట్టుగా ఉంది సమస్యలు ఏమీ లేవా మీకు చేయడానికి చాలా సమస్యలు ఉన్నాయి ఫస్ట్ ఏసై నుంచి ఏసైకి వచ్చారా సాయి దిగజారి పట్టుకున్నారు ముందు ముందు మీలాగా కండువాలు మార్చి పార్టీలు మార్చి ఈ రోజు మంత్రి పదవులు తీసుకోలేదు కులం పేరు చెప్పి అవన్నీ చేసి మంత్రి పదవులు తీసుకున్నారు మీరు తీసుకున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎవరన్నా ఒక మాట అనేటప్పుడు చాలా జాగ్రత్తగా అనాలి అయ్యా మంత్రివారిలో మీకు ఇచ్చింది ఏంటయ్యా మీరు మంచి మంచి కంపెనీలు తెచ్చి యూత్ యువతకి మంచి ఉపాధి కల్పించాలి మంచి జాబులు ఇవ్వాలి ఇలాంటి పనులు చేయండి అయ్యా అంటే మీరు వచ్చిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు ఆరు పెళ్ళి నువ్వే చెప్పుకోవడానికే మీకు టైం సరిపోతుంది అయ్యా అమర్నాథ్ గారు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి జనసేన వెంట వేరమైన చాలా మంది ఉన్నారు తాట తీసేస్తారు మామూలుగా ఊరుకోరు మాకు చాలా వినయం పద్ధతి నేర్పించారు పవన్ కళ్యాణ్ గారు మేము రోడ్ల మీద రాగలం దిష్టి బొమ్మలు తగలబెట్టగలం అవన్నీ చెయ్యొద్దు అవి చెత్త చేసే పనులు అవి మనం చేసే పనులు కాదు మీరు అని చెప్పి మాకు చాలా పద్ధతిగా మా నేర్పించారు ఆ పద్ధతి ప్రకారం మీకు ఈరోజు రెచ్చిపోతున్నారని చెప్పి ఆయనకి ఏం కర్మ గా నీతో వచ్చి ఫోటో తీయించుకోవడానికి నిజంగా చెప్పాలంటే సిగ్గుండాల మాట్లాడడానికి ఆయనకి ఏం పని నీతో ఫోటో తీయించుకోవడానికి నువ్వే ఎవరికల్లా పట్టుకోలేని ఫోటో తీయించుకున్నట్టు క్లియర్ గా ఉంది అని కళ్ళు కనబడట్లేదా మాట్లాడడానికి సబ్జెక్ట్ లేక ఏం చేయాలో అర్థం కాక చెయ్యవయ్యా సింహాచలం భూ సమస్య చిన్నది కాదు చాలా పెద్దది జనాలు అల్లాడుతున్నారు చచ్చిపోతున్నారు అలాంటి ఏదైనా మంచి పనులు చేసి నీ మంత్రి పదం కాపాడుకో పరిశ్రమలు తెచ్చి నీ మంత్రి పదం కాపాడుకో అంతేగాని ఎంతసేపు జనసేన నాయకుల్ని జనసేన పార్టీని ఎవరికార్థాలు ఉంటే నీకు ఇంకా సీఎం దీనికన్నా పెద్ద పదవి ఏమి ఇవ్వడు ఉంటుందో ఉంటుందో తెలియని పదవులు దీన్ని పట్టుకొని ఇంకొకరు విమర్శించవలసిన పని మీకేంటి నాకు అర్థం అవ్వట్లేదు ఎప్పటికైనా సరే మీ శాఖలు మీరు కాపాడుకొని ఎక్కువ అంటే ఎలాగంటే చరిత్రలో లేదు ఇలాగా రెండు సంవత్సరాలు ఒక మంత్రి వెళ్ళాలి రెండు సంవత్సరాలు ఒక మంత్రి వెళ్ళాలన్నది ఇప్పటికే సిగ్గుమాల పరిపాలన ఏం మీరు గమనించట్లేదా మొత్తం ప్రజలు ఎన్ని ఎన్ని పోస్టులు పెడుతున్నారు చీ చీ అని అవన్నీ మీకు వినిపించట్లేదా ఒక జనసేన పార్టీ మాట్లాడింది ఒకటి నాకు వినిపిస్తుంది సిగ్గుండాలి అవన్నీ మీరు తీసుకొని ఏది ఒకటి ఇసుక లేదన్నా పవన్ కళ్యాణ్ పోరాడాలి పోలీసులు జీతాలు లేవన్నా పవన్ కళ్యాణ్ రోడ్లు బాగుపడాలన్నా పవన్ కళ్యాణ్ ఇవన్నీ మీరు చెప్పి ముందు నడుస్తుంటే మీరు నడుస్తున్నారు ప్రతిపక్షంలో పవన్ కళ్యాణ్ వ్యక్తి ఉండబట్టి మీకు ఆ మాత్రం భయం అని ఉంది లేదంటే రెండు తోడుకొంగలే మేము మీరు ఎప్పుడు కూడా తోడుకొంగలా ఉంటూ ఎవరైనా బెదిరించేస్తారు మీ బెదిరింపులు భయం పడిపోయాం కాదు మేము వేరు మహిళలం ఎప్పుడు మా బాసంకాతులు ఉంటూ అండదండలతో ఎవరైనా అనవసరం పోతలు కూలితే తొక్క తీసి తోడు ఎండబెట్టేస్తాం జాగ్రత్తగా ఉండండి మీద జై జనసేన.